हेलो व्यूवर्स नेनु सुषमा वेलकम टू माय चैनल चिन्नी वंटकम अदि कूडा 15 मिनट्स लो अयिपोतुंदी चाला सिंपल अंड चाला टेस्टीगा उंटुंदी पिल्ललकी कूडा सैंडविच पिज़्ज़ालु इष्टपड़े पिल्ललकी कूडा चाला नच्चुतुंदी నేను నల్ల వంకాయ మా పెరట్లో కాసిన నల్ల వంకాయతో చేశాను అన్నమాట టొమాటో నల్ల వంకాయ గుడ్డు బ్రెడ్ ఇవి మాత్రమే వేసాను కారం కావాలనుకుంటే మనము మిర్చి యాడ్ చేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను ముందుగా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి అప్పుడే మీకు నా వీడియోస్ మిస్ అవ్వకుండా వస్తాయి సరే ఒక్క నిమిషం ఓకే బా ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇక వీడియో స్టార్ట్ చేద్దాం చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది షార్ట్గా చూపించేస్తాను ఎక్కువ లెంతీ లేకుండా ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసి నాన్ స్టిక్ పైన చక్కగా నల్ల వంకాయలు వేయించేసాను వేయించి పక్కన పెట్టుకుంటున్నా ఈలోపు కాస్త కారం కోసరం వెల్లుల్లి పండు మిరపకాయ ఉప్పు వేసి కచ్చాపచ్చగా దంచి పెట్టేసుకున్నాను చిన్నోడికి ఇది వేయకుండా ఇచ్చేస్తాను మాకు మాత్రం ఇది వేసేస్తాను అప్లై చేస్తాను చాలా బాగుంటుంది ఇదే కారంని మనము మయోనీస్లో కలిపి కూడా మయోనీస్ అప్లై చేసుకుని తింటే కూడా సూపర్ ఉంటుంది చిన్నోడు కూడా చిన్నోడికి ఇలా వంకాయ కాలిస్తే మయోనీస్ అడుగుతాడు తను అడిగేది కూడా నేను లాస్ట్లో వినిపిస్తాను మీకు ఇక మనం ఇలా దొరగా కాల్చి పక్కన పెట్టుకోవచ్చు ఆయిల్లో ఇష్టం లేకుంటే నిప్పుల పైన కూడా కాల్చుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది వంకాయ ఇది ఉత్తది ఇలాగే మయోనీస్లో కానీ సాస్లో కానీ అద్దుకొని తిన్నా కూడా ఈ పండు కారం ఇప్పుడు దంచాను కదా దాంట్లో అద్దుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ సేమ్ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టేశాను టొమాటోస్ ఒక్క సైడ్ దొరగా వేగితే సరిపోతుంది నెక్స్ట్ ఇంకొక సైడ్కి టర్న్ చేసి అంటే తిప్పేసి మనము ఎగ్ని బీట్ చేసి పోసేస్తాము ఈలోపు ఒక చిటికెడు ఉప్పు కూడా వేశాను నేను ఇంకా అంతే అది టర్న్ చేశాక కాస్త రెడీష్ వచ్చిన తర్వాత టొమాటో వెంటనే సైడ్కి టర్న్ చేసి గుడ్డు పోసేయడమే అన్నమాట ఈ గుడ్డు అంతా వేగేలోపు ఆ తిప్పిన సైడ్ కూడా కాలిపోతుంది చక్కగా చాలా ఈజీగా అయిపోతుంది 15 మినిట్స్లో మీరు నేను ఎక్కువ రెగ్యులర్గా ఇట్లా చేస్తాను మయోనీస్ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఉత్త టొమాటో పచ్చిమిర్చి బ్రెడ్ అన్నమాట పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కోసి వేసినా బాగుంటుంది మనం దంచుకొని అంత చేయకున్నా కూడా ముక్కలుగా కోసి పెట్టుకున్నా సరిపోతుంది వంకాయ లేకున్నా కూడా ఇది బాగుంటుంది నిజంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇలా మొత్తంగా కాస్త దొరగా వేగింది చూడండి టొమాటో టొమాటో ఎగ్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది నిజంగా ఎంత ఎక్కువ టొమాటో పడితే అంత టేస్ట్ వస్తుంది ఎగ్కి ఇది అంటే ఆ టొమాటో ఎగ్ కాంబినేషన్ వచ్చి తుర్కిష్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ వాళ్ళు తుర్కిష్లో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ టొమాటోస్ని వాళ్ళ దగ్గర రకరకాల టొమాటోస్ కూడా ఉంటాయి పెద్ద పెద్దవి సో ఇలా గుడ్డు అంతా పోసేసి కాస్త ఈ టొమాటోస్ ప్యాన్ నిండుగా పరిచి కాల్చినా కూడా బాగుంటుంది ఇంత దూరం దూరం లేకుండా దగ్గర దగ్గర వేసేసినా కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా పోసి వెంటనే దానిపైన నేను బ్రెడ్ పెట్టేస్తాను బ్రెడ్ పెట్టేసి కాస్త ఈ ఎగ్ని కొంచెం కాలిన తర్వాత సేమ్ బ్రెడ్తో పాటే టర్న్ చేసేస్తాను బ్రెడ్ ఇలాగే అంటుకుపోతుంది చక్కగా మీకు ఇది చీజ్ ఇష్టమైతే చీజ్ కూడా మధ్యలో పెట్టేసుకోవచ్చు అంటే బ్రెడ్ పెట్టేకి ముందే ఎగ్ పోసాను కదా దానిపైన చీజ్ పెట్టి ఆ పైన బ్రెడ్ కూడా పెట్టచ్చు అన్నమాట నేను ఫ్యాట్ ఎక్కువ అనేసి పెట్టలేదు సో దీన్ని ఇలా టర్న్ చేసేసి చక్కగా ఈ కింద ఆల్రెడీ ఒక మనం పోసిన ఒక స్పూన్ ఆయిల్ ఉంటుంది కదా దాంతోనే బ్రెడ్ కూడా కాలిపోతుంది చక్కగా బ్రెడ్ కాలిన తర్వాత దీనిపైన నేను చిన్నోడికి ఒక స్లైస్ వదిలేసి మిగిలిన 3 స్లైసెస్కి కారం అప్లై చేసేసి పక్కకు తీసేస్తాను గుర్తుపెట్టుకోండి సేమ్ మీరు మయోనీస్ కానీ చీజ్ కానీ కూడా అప్లై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదా ఈ కారంలోనే మయోనీస్ కలుపుకొని కూడా అప్లై చేసుకొని తినొచ్చు ఇంక అంతే అండి చాలా సూపర్ ఉంటుంది దీని మధ్యలో వంకాయ ఉంటే పెట్టి ఫోల్డ్ చేసేసి శాండ్విచ్ లాగా చేయొచ్చు వంకాయ లేకున్నా కూడా ఇలాగే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్లో కానీ మీకు అప్పటికప్పుడు ఇప్పుడు కూరలు అన్నము బోర్ కొట్టేసింది వంట అంత పెద్ద ప్రాసెస్ కూర చేయాలి అన్నం చేయాలి ఇలా అంత టైం లేదు ఆకలేస్తుంది అనుకుంటే చక్క 10-15 నిమిషాల్లో ఇలా అయిపోతుంది ఒకరికి 4 స్లైసెస్ హ్యాపీగా సరిపోతాయి
ట్రై చేయండి ఖచ్చితంగా పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టపడతారు నన్ను అడిగితే ఈ వంకాయ కోసరం మీరు వెతకాల్సిన పని లేదు ఉత్త టొమాటో ఈ గుడ్డు బ్రెడ్ కూడా వేసేసేయండి చీజ్ ఉంటే వేయండి లేదా మైనస్ ఉన్న వేసేసుకోండి సూపర్ ఉంటుంది సో నేను వంకాయలు ఉన్నాయి కాబట్టి పెట్టేశాను ఇది కూడా కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కొత్త కొత్త రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో చేయలేనన్నా మైనస్ అనుకున్నాను వంకాయ చూస్తే మైనస్ అడుగుతావని చేయలే మైనస్ రేపు చేస్తాను చేయలేనన్నా వండి ఎత్తుకొచ్చాను